करोना समय में फ्रंट लाइन वारियर्स का पनिचेसिन विविध रंगालकु चेंदिन वारिनि अनंतपुरम जिला कलेक्टर गंधम चंद्रुडु आध्वर्यंलो सन्मान कार्यक्रम चेपट्टारु। स्वच्छंद संस्थल मोदलु पारिशुद्ध्य कार्मिकुल वरकु विशेष सेवलु चेयडं वल्लने करोनानु पूर्ति स्थायिलो एदुर्कोन्नामनि आयन चेप्पारु। जिल्ला व्याप्तंगा सेवलु चेसिन वारिलो वेलादि मंदि उन्नप्पटिकी अंदरिनी प्रत्येकंगा सन्मानं चेयडानिकि कुदरनंदुवल्ल प्रति विभागं तरपुन ओकरिनि एन्निक चेसि वारिनि सन्मानिस्तुन्नामन्नारु। ఈ సన్మానం ఆ విభాగంలో అందరికీ వర్తిస్తుందని ఆయన చెప్పారు। పూర్తి స్థాయిలో కరోనాను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని చెబుతున్న అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడితో మా ప్రతినిధి నాయుడు ఫేస్ టు ఫేస్ వివిధ రంగాలకు ఆ టైంలో చేసినటువంటి సేవలకు ఈ రోజు అనంతపురం జిల్లా గంధం చంద్రుడు కలెక్టర్ ఆధ్వర్యంలో ఇక్కడ సన్మాన కార్యక్రమం నిర్వహించారు। అదే అంశంపై మనతో మాట్లాడడానికి ఇప్పుడు జిల్లా కలెక్టర్ గంధం చంద్ర మనతో ఉన్నారు। సార్ చెప్పండి, ముఖ్యంగా ఈరోజు యోధులకు వందనం అనే కార్యక్రమం నిర్వహించడానికి ప్రధాన కారణం ఏమండి? అంటే ఈ కరోనా విపత్తులో ప్రతి ఒక్కరు కూడా చాలా కష్టపడి పనిచేశారు। కష్టపడి పనిచేసినప్పుడు దాని యొక్క ఆ ఎఫర్ట్ని గుర్తించడం, దాన్ని అప్రిషియేట్ చేయడం అన్నది చాలా అవసరం। అంటే మనకు ఒక పనిని సాధించాలంటే దాంట్లో చాలా మంది ఎఫర్ట్ ఉంటుంది। సో ఈ రోజు మనం కరోనాలో కొంత మరణాలు తగ్గించగలిగాము, లేదంటే కేసెస్ ని ఎక్కువ లేకుండా రాకుండా చూడగలిగాము, ప్రజలందరూ ఆరోగ్యంగా ఉన్నారు అంటే ప్రతి ఒక్కరి శ్రమ ఉంది అన్నమాట। అన్ని డిపార్ట్మెంట్స్ యొక్క శ్రమ ఉంది, వారందర్ని వారి శ్రమని మనకి ఎప్పటికప్పుడు తలుచుకొని దాన్ని అప్రిషియేట్ చేసుకుంటే తప్ప చాలా అంటే దాదాపుగా చాలా రోజుల నుండి ఈ కరోనాతో పోరాటం చేస్తూ ఉన్నాం। సో మన దాన్ని అప్రిషియేట్ చేసుకోకపోతే ఒక విధమైనటువంటి అలసట వచ్చేస్తుంది, మెంటల్ గా ఫటీగ్ అయిపోతాము, నీరసించిపోతాము। సో ఆ ఉత్తేజాన్ని నింపడం కోసము, అలాగే వారు చేసినటువంటి సేవల్ని గుర్తించుకోవడం కోసము ఇందులో ఉన్నటువంటి అందర్నీ కూడా ఇంకా ఫర్దర్ గా మళ్ళీ కూడా సమయాతం చేసుకోవడం కోసం ఈ యోధులకు వందనం కార్యక్రమం చేసుకోవడం జరిగింది। సో ప్రజలందరూ కూడా అలాగే అధికారులందరూ కూడా ఇంకా ఫర్దర్ గా కూడా ఎటువంటి కాంప్లసెన్సీ లేకుండా సమయాత్తంగా ఉండాలని చెప్పేసి ఈ కరోనా ఇంకా కంప్లీట్ గా పోలేదు, తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం। సరే, రాబోయే కాలంలో కూడా మరొక మారి వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని చెప్తున్న నేపథ్యంలో ఇక్కడ ప్రజా సంఘాలను కానీ బయట వ్యక్తులను కానీ ఇంక్లూడ్ చేస్తూ మీరు రాబోయే కాలంలో ఎటువంటి ప్లాన్ చేయబోతున్నారు? ఆల్రెడీ ఇంతకుముందు చేసి ఉన్నామండి, వాటిని ఇంకా ఇంటెన్సిఫైడ్ వేలో చేయడం జరుగుతుంది। సో ఇందులో ప్రతి ఒక్కరు కూడా కీలకం, గవర్నమెంట్, ప్రజలు, ప్రజాప్రతినిధులు, ఎన్జిఓలు, మీడియా మిత్రులు అందరూ కూడా అవసరమే। సో అందరినీ సమన్వయం చేసుకుంటేనే ఈ కరోనాని పూర్తిగా కట్టడి చేయడానికి చర్యలు తీసుకుంటాం। సార్ ఫైనల్గా, సార్ ఇప్పుడున్న పరిస్థితుల్లో కోవిడ్ వచ్చిన నేపథ్యంలో ప్రతి ఒక్కరు ఎవరైనా ఆడిట్కి వెళ్ళాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరు కోరుకున్న సందర్భం, ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఒక ఆడిట్ సంస్థ ఏం చెప్తారు ఫైనల్? మనకి అనంతపురం జిల్లా ఒక విధంగా చెప్పాలంటే చాలా పుణ్యం చేసుకుంది, అటు సైడు ఒక సైడు ఆర్డిటి, ఒక సైడు సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ఉండడం। సో నిజంగా చెప్పాలంటే ఒక విధంగా ఈ రెండు ఆర్గనైజేషన్స్ కూడా అనంతపురం ప్రజలకు లైఫ్ లైన్ లాగా ఉన్నాయి। అలాగే మన గవర్నమెంట్ కూడా ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఏం కావాలంటే చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా తక్కువగా ఉంది ఇక్కడ। సో ఒకనొక టైంలో కరోనా కంట్రోల్ చేయలేకుండా అయిపోయే పరిస్థితి వస్తుందేమో అన్నటువంటి భయం కూడా కలిగింది। కానీ ఎప్పుడు ఏం కావాలన్నా, హాస్పిటల్స్ కావాలన్నా, బెడ్స్ కావాలన్నా, స్టాఫ్ కావాలన్నా, ఇంకా ఫర్దర్గా ఏదైనా రిపేర్స్ కావాలన్నా, కొత్త బిల్డింగ్స్ కావాలన్నా ఎప్పుడు కూడా అడిగినది కాదనకుండా ఎప్పటికప్పుడు తక్కువ టైంలో శాంక్షన్ చేస్తూ వచ్చారు। మనం కూడా దానికి తగినట్టుగా ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్మెంట్ చేసుకుంటూ మనం కరోనాని కట్టడి చేయగలిగాము। సో ఇటువంటి ఒక అద్భుతమైనటువంటి మనకు లైఫ్ లైన్స్ ఉండడము, అలాగే గవర్నమెంట్ నుండి సపోర్ట్ ఉండడము, మార్గనిర్దేశం ఉండడము, ప్రజల యొక్క సపోర్ట్ ఉండడం, ఇవన్నీ కూడా కలిసి వచ్చిన అంశాలు। సో భవిష్యత్తులో వీటన్నిటి ఇలాగే కొనసాగిస్తూ కరోనాని మరి ఇంకా కట్టడి చేయడానికి చర్యలు తీసుకుంటాం। ఓకే, థ్యాంక్ యూ। ఇది అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు చెప్తున్నటువంటి విషయం ఏదైతే ఉందో, మొత్తం మీద కరోనాను నియంత్రించడంలో ఫ్రంట్ లైన్ వారియర్స్గా పనిచేసిన వారిని ఈరోజు పెద్ద ఎత్తున సన్మానించుకోవడం జరిగిందని, అందులో రాబోయే కాలంలో కూడా ఎటువంటి కార్యక్రమాలు ఏదైనా విపత్తులు వచ్చినా కూడా మా సిబ్బంది కానీ ప్రజలు కానీ సిద్ధంగా ఏదైతే కలిసిమెలిసి ముందుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని, అందులో ముఖ్యంగా ఆర్డిటి సంస్థ లాంటి సంస్థలు కూడా అనంతపురం జిల్లాలో ఉండడం కూడా ప్రజలు చేసుకున్న అదృష్టంగా కలెక్టర్ గారు చెప్తున్నారు। కెమెరా పర్సన్ సుధాకర్తో చెల్ల